హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాయలసీమ కుర్రోని ఈరోజు పోర్చుగల్ వీడియోస్లో భాగంగా మీకు చెప్పబోతున్నాను పోర్చుగల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలాగో ఓకేనా చాలామంది డ్రైవింగ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో కానీ లేకుంటే ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మన డ్రైవింగ్ జాబ్ దొరికితే బాగుంటుంది కదా సో పోర్చుగల్ కూడా మనం డ్రైవింగ్ జాబ్ చేసుకోవచ్చా ఏమన్నా వేకెన్సీ దొరుకుతాయా అని చాలామంది డౌట్స్ ఉంటాయి సో వాళ్ళందరికీ మీకు తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసుకోండి దాని తర్వాత చెప్తాను దాని తర్వాత మీకు డ్రైవింగ్ జాబ్స్ ఇక్కడ ఎలా పాసిబుల్టీ ఉంది బేసిక్స్ ఎలా ఉంటాయి తర్వాత మనం ఏ విధంగా ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు డబ్బులు సంపాదించవచ్చు అనేది మీకు పూర్తిగా అవగాహన వస్తుంది సో ఓకేనా ముందు ప్రాసెస్ తెలుసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ గురించి దీని తర్వాత జాబ్ గురించి చెప్తాను మీకు ఓకేనా ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పోర్చుగల్కి మీరు ఎలాగైనా రండి వర్క్ పర్మిట్తో రండి టూరిస్ట్ విజాతో రండి లేకుంటే కొంతమంది ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు ఉన్నారు నాన్ నానసంగన్లో నుంచి సంగన్లోకి ఎంటర్ అవుతారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్కి రోమనియా సెర్బియా తర్వాత ఇది ఇంకా ఇంకా నాలుగైదు కంట్రీస్ ఉన్నాయి పేర్లు టక్కని రావడం లేదు వాళ్ళంతా ఇల్లీగల్గా బార్డర్ దాటుకొని సెంగన్లోకి వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి లీగల్గానే వస్తారు బట్ ఏంటంటే అలా వచ్చినా కూడా పోర్చుగల్ గవర్నమెంట్ మనకు టీఆర్సీ ఇస్తుంది అదేమి మనకేమి దొంగగా ఏం కాదు సో అట్లా వచ్చిన తర్వాత టీఆర్స్ అప్లై చేసుకుంటారు కదా మీరు టీఆర్స్ అప్లై చేసుకున్నాక టీఆర్స్ అప్లై చేసుకున్న కానించి మీకు టీఆర్సీ రావడానికి మినిమం టు మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ పడుతుంది ఓకేనా ఆ టూ ఇయర్స్ వరకు మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అది ఇక్కడ కన్వర్ట్ కాదు ఏదైతే మనకు టీఆర్సీ వచ్చేంత వరకు ఇక్కడ డైరెక్ట్ వర్క్ పర్మిట్లు ఏం లేవు కదా డైరెక్ట్ టీఆర్సీలో ఉండేటనమాట ఇప్పుడు వర్క్ పర్మిట్ ఉన్నాయనుకోండి మీరు ఇండియా నుంచి వస్తేనే వర్క్ పర్మిట్ చేతిలో ఉంటుంది కాబట్టి వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ మార్చుకోవచ్చు ఏది మన గల్ఫ్లో కానీ సింగపూర్లో కానీ ఏదైనా దేశాలలో ఎక్కువగా ఉంటాయి కదా వేరే ఏ ఏ కంట్రీస్లో అలా ఉంటుంది బట్ పోర్చుగల్ ఏంటంటే డైరెక్ట్ టీఆర్సీ ఇస్తుంది కాబట్టి టీఆర్ఎస్ వచ్చేంత వరకు మీరు లైసెన్స్ అనేది కన్వర్ట్ కాదు ఓకేనా ఇప్పుడు లైసెన్స్ కన్వర్ట్ చేయడం ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం మీరు ఇప్పుడు టీఆర్సీ వచ్చింది కదా మీ చేతిలో మీరు టీఆర్సీ వచ్చిన తర్వాత ఏదైతే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ని మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇది ఒరిజినల్ కాదా అని తెప్పించుకోవాలి ఒక డాక్యుమెంటేషన్ దాని తర్వాత ఆ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీకి పంపించాలి ఢిల్లీలో దాని వెనకాల స్టాంప్ వేస్తారు అటసేషన్ అంటారనమాట అది నా దగ్గర వేరే వాళ్ళవి ఉన్నాయి నాదైతే లేదు అది యూట్యూబ్ గైడ్లైన్స్కి చూపించవచ్చో చూపించకూడదో తెలియదు అందుకే నేను చూపించలేదు దాన్ని అటసేషన్ అంటారనమాట కొంచెం పేరు ఏమైనా ఏమన్నా తప్పగా పలికింటే ఏమనుకోకండి కాకండి అటసేషన్ ఏమవుతుందంటే ఢిల్లీ నుంచి ఇక్కడ తెప్పించుకోవాలి ఏది మీకు టీఆర్స్ వచ్చిన తర్వాత బాగా పూర్తిగా వినండి ఒకటి రెండుసార్లు అర్థం కాకుంటే అర్థమవుతుంది మీకు బాగా చూస్తే వీడియోని ఓకేనా ఏదైతే మనం ఢిల్లీ నుంచి తెప్పించుకుంటామో తెప్పించిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ మనం ఇక్కడ వచ్చేసి రెండు విధాలు ఉన్నాయి ఏది మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఒరిజినల్ ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తర్వాత అట్టసేషన్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి వచ్చే పేపరు అది కూడా ఒరిజినల్ ఉండాలి మన దగ్గర దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక డైరెక్ట్గా ఐఎంటీ అని ఒకటి ఉంటుంది అది అక్కడికి వెళ్ళినా మీరు అపాయింట్మెంట్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్కు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కొన్ని ఆ డ్రైవింగ్ స్కూళ్ళ ద్వారా అయినా మీరు అప్రోచ్ అయ్యి నాకు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఆ టెస్టేషన్ ఉంది నేను ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలనుకున్నాను మీరు ఏమన్నా హెల్ప్ చేసుకోండి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు నార్మల్ ప్రైజ్ ఉంటుంది ఒక యాభై యూరోలో హండ్రెడ్ యూరోస్ ఎంత ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి మీకు సిచ్యువేషన్ మీరు వచ్చేటానికి ఎలా ఉంటుందో మరి అప్పటికి ఏమైనా ఒకరు అటుగా ఉంటుంది లేదు ఇక్కడ లాయర్స్ ఉంటారు లాయర్లు కూడా చేసి పెడతారు లాయర్స్ అంటే వకీల్ అంటాం కదా లాయర్లు లాయర్సే కదా లాయర్స్ కూడా మనకు చేసి పెడతారు వాళ్ళు కూడా ఇదే మాదిరి కొంచెం మంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది నార్మల్ ప్రైజ్ తీసుకుంటారు ఓకేనా దీనికి మీ దగ్గర కావాల్సింది ఇంకోటి చెప్పడం మర్చిపోయిన డాక్టర్ సర్టిఫికేట్ ఒక ముప్పై ఇరోలు అంతా తీసుకుంటాడు ఫిట్నెస్ అనుకుంటా అది తీసుకొని మీకు ఆయన స్టాంప్ వేసి ఇస్తాడు మీరు ఫిట్గా డ్రైవింగ్ పరంగా పర్చ్ చేసుకోవచ్చు అనేది డ్రైవింగ్ మెడికల్ టెస్ట్ అంటాం కదా అలాంటిది ఒకటి అవసరం అనమాట అది కూడా పోర్చుగల్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి అది ముప్పై ఇరవైలో యాభై రోజులు అంతా తీసుకుంటాడు సో మీకు అర్థమవుందా మీ దగ్గర చేయాల్సి ఉండాలి టీఆర్సీ వచ్చిన తర్వాత దాన్ని అటాసేషన్కి ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి డాక్టర్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మనకి ఐఎన్టీలో కానీ తర్వాత లాయర్ దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ మనము అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట ఏది మనము ఇక్కడ కలిసి అనమాట మన ఆర్టీఓలోకి వెళ్తాం కదా అలాగా ఇక్కడ ఐఎంటి అనే దానికి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందో అయిపోయిన తర్వాత మీకు మినిమం ఒక ఫైవ్ మంత్ మొత్తము మ్యాక్సిమం అనుకోండి స్టార్టింగ్ నుంచి ఏదైతే అటసేషన్ కానించి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు ఫైవ్ మంత్స్ టైం పడుతుంది ఆ ఫైవ్ మంత్స్ తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ మన ఇక్కడ పోర్చుగల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు వస్తుంది మీకు పోర్చుగల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఎంటమండే మీరు ట్యాక్సీ నడుపుకోవచ్చు అంటే నడుపునిక ఉండదు మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత ఓన్ వెహికల్స్ నడపడానికి మాత్రమే లైసెన్స్ సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ట్యాక్సీలు నడుపుదామనుకుంటున్నారో అది ఇంపాసిబుల్ సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ మారిన తర్వాత ఇక్కడ టీవీ డీవీ లైసెన్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి అది ఆన్లైన్లో ఉంటుంది తర్వాత మనం పర్సనల్గా క్లాస్ వెళ్ళేటి కూడా ఉంటుంది మీకు ఏది కన్ఫర్ట్ కంఫర్ట్ ఉంటే అది వెళ్ళి చేసుకోవచ్చు అది వచ్చిన తర్వాత అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారనమాట ట్యాక్సీ అంటే ఏంటి ఇక్కడ పోర్చుగల్ రూల్స్ ఏంటి మన డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమేటిక్గా మన దగ్గర మారుతుంది కాబట్టి ఇక్కడ మారుతుంది కాబట్టి మనకి రూల్ తెలియదు కదా డ్రైవర్కి కనీసము మినిమము ఇక్కడ రూల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి తప్పేం లేదు ఓకేనా తెలుసుకుంటేనే మనకు మంచిది ఫ్యూచర్లో కూడా మనము తెలియకోకుండా డ్రైవింగ్ వచ్చే అనుకోవద్దు రూల్స్ కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న రూల్స్ ఏంటి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది తర్వాత ఏదన్నా ఎమర్జెన్సీలో ఏం చేయాలి తర్వాత క్రాసింగ్లు ఎలా చేసుకోవాలి అట్లా అన్ని మనం కొన్ని తెలుసుకోవాలి మన ఇండియాలో మనం పర్ఫెక్టే కానీ మనం ఇండియాలో మనం పల్లెటూరులో నుంచి టౌన్కి టౌన్ నుంచి సిటీకి సిటీ నుంచి కనుక ఒక రాష్ట్రానికి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి రోడ్స్ కానీ అక్కడ టర్నింగ్స్ కానీ అట్లా ఇక్కడ కూడా సేమ్ అంతే గవర్నమెంట్లో మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఈ గవర్నమెంట్ రూల్స్ కూడా మనం తెలుసుకుంటేనే మంచిది అది అనేది టీవీ డివిడ్లో మొత్తం చెప్తారన్నమాట అది అయిన తర్వాత మీరు టాక్సీని నడుపుకోవచ్చు ఇదంతా నాకు తెలిసే ప్రాసెస్ ఒక ఫైవ్ మంత్స్ పడుతుందండి డి అట్టసేషన్ కానించి ఆ తర్వాత మీకు లైసెన్స్ వచ్చేంతవరకు దాని తర్వాత మీరు ఆ లైసెన్స్ మారిన తర్వాత మీరు టాక్సీ నడుపుకోవచ్చు అప్పుడు మీకు ఎంత ఎర్నింగ్ ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చండి మినిమమ్ మీ చెప్తున్నాను ఎందుకు మినిమం చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఒక అతను పాకిస్తాన్ అతను ఉన్నాడు అతను ఏం చేస్తానంటే అతను కొంచెం సీనియర్ కార్డు ఉంది అన్ని ఏం చేశానంటే రెండు కార్లు కొనుక్కొని పాకిస్తాన్ వాళ్ళకి రెండింటికి ఇచ్చేసాడు వాళ్ళు ఈ ట్యాక్సీ నడుపుకుంటారు అతను ఏమన్నా నడుపుకోని అండి ఇతనికి సంబంధం లేదు నెలకు వెయ్యి రోజులు ఇతనికి బాడీకి కట్టాలి కార్ రెంట్కి డీజిల్ అన్నీ అతనే చూసుకోవాలి ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రం ఇతను చూసుకుంటాడు అన్ని పోను వెయ్యి ఇతని ఇతను ఇవ్వాలి సో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ బేసికే ఒక ఎనిమిది వందల ఈరోజు ఉంటుంది ఎనిమిది వందల ఇరవై ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎనిమిది వందల ఇరవై అవి ఇరవైలు రెండు పోంది అతను డ్రైవింగ్ చేస్తాడా చేయలేడు కదా ఎందుకంటే మన కార్ నడిపినా నడుపుకొని అతనికి వెయ్యి కట్టాల్సిందే సో ఒకేలా మీరు ఇక్కడ మీకు కొంచెం కెపాసిటీ ఉండి మీరు ఇక్కడ ఒక కారు కొనుక్కున్నారనుకోండి మీరే బ్యాంకు లోన్లు కూడా ఇస్తాయి మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది ఆ వెయ్యి కూడా మీకు మిగులుతుంది కదా అది ఈఎంఐకి వెళ్ళినా కూడా మీరు మంత్లీ ఒక వెయ్యి నుంచి రెండు వేలు అయితే సంపాదించుకోవచ్చండి ఇదైతే వాస్తవము ఇంకా మనం ఫ్యూచర్లో అసలు పూర్తి ట్యాక్స్ గురించి కూడా ఒక వీడియో తీద్దాము అప్పుడు మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇది ఏదైతే ఉందో లైసెన్స్ కోసమే కాబట్టి మీకు పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఈ లైసెన్స్ మారిన తర్వాత మీరు ట్రాక్టర్ డ్రైవర్ కానీ టైలర్ డ్రైవర్ కానీ ఏ చేయాలన్నా కూడా ఇది లైసెన్స్ మారిన తర్వాత అనేది కొంచెం గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతుంటారో మేము డ్రైవింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్పండి అని వాళ్ళందరికీ ఏంటంటే మీరు మీరు ఇక్కడికి ఏదైతే డైరెక్ట్ రావాలనుకుంటున్నారో డ్రైవర్ మీద అది కొంచెం కష్టం అండి అది ఇంపాసిబుల్ ఎందుకంటే మీకు వచ్చేంత వరకు లైసెన్స్ రాదు లైసెన్స్ లేకపోతే ఎవరు డ్రైవింగ్ ఇవ్వరు ఓకేనా సో ఇంకా బేసిక్స్ ఎలా ఉంటాయంటే నాకు తెలిసి డ్రైవింగ్ లైసెన్స్కి కూడా బేసిక్ అనేది ఇప్పుడు మినిమం ఎయిట్ ట్వంటీ అండి డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎవరు బేసిక్ పనిచేయరు మాక్సిమం ట్యాక్సీ అయినా కొనుక్కుంటారు లేకపోతే కనుక ట్యాక్సీ డ్రైవర్ వెళ్ళినప్పుడు నాకు ఇంత ఇవ్వాలి అని కమిషన్ అయినా మాట్లాడుకుంటారు అట్లా ఉంటుంది సో మోర్ ఇన్ఫర్మేషన్ మనం మిగతా వీడియోలలో చెప్దాంలేండి అన్నీ ఒక వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సో ఇది ఫ్రెండ్స్ మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంటు చేస్తారని ఆశిస్తూ మీరు రాల్సి కుర్రోడు జై హింద్